దువ్వాడ కుటుంబ కథా చిత్రం రోజుకో ట్విస్ట్ తో ముందుకు కొనసాగుతుంది. అయితే ఈ రోజుకి 5వ రోజుగా చేరింది దువ్వాడ వాణి తన కూతురు. ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తన కూతురు హైందవ్ ఇద్దరు కూడా నిరసన తెలుపుతున్నారు. 5వ రోజు చేరింది నిరసన. లోపల దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు, బయటే దువ్వాడ వాణి తన కూతురు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇంటికే పరిమితమయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ప్రమాదంలో గాయపడినటువంటి మాధురి కూడా అండగా నిలవని శ్రీనివాస్ కేవలం ఇంటికే పరిమితమయ్యారు. వాణి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేశారంటూ కూడా మాధురి తెలిపింది. అయితే వాంగ్మూలం ఇచ్చింది మాధురి. అయితే మాధురి వాంగ్మూలం ఆధారంగా వాణిని ప్రశ్నించనున్నారు పోలీసులు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుంచి ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రతినిధి నాయుడు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఒకసారి నాయుడు దగ్గరికి వెళ్దాం. నాయుడు, సో దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నారు? ఆయన కుటుంబానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే రోడ్డున పడిందని చెప్పొచ్చు. ఏకంగా భార్య కూతురు ఇద్దరు కూడా బయట నిరసన తెలుపుతున్నారు, ఆయన మాత్రం లోపలే ఉన్నారు. పెద్ద ఎత్తున అటు రాష్ట్ర రాజకీయాలకు కూడా సంచలనంగా మారింది. ఆయన ఏం సమాధానం చెప్తున్నారు? 30 ఏళ్ళ వివాహిక జీతం, 25 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం, వెరసి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఈరోజు ఇంటి గుట్టు రచ్చకెక్కి 6 రోజులు కావస్తోంది. 2 ఏళ్ళుగా కుటుంబానికి దూరంగా ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికలను కూడా గుండె ధైర్యంకు ఎదుర్కొని ఎమ్మెల్సీగా రాజ్యసభలో అడుగుపెట్టి సమస్యలపై ప్రస్తావించిన ఈ నేపథ్యంలో భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఈరోజు ఆయన ఎక్కడైతే ఆవాసం ఉంటున్నటువంటి కొత్త ఇంటి దగ్గరకు వచ్చి 6 రోజులుగా ఇక్కడే తిష్ట వేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఆమె ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే అండగా నిలిచినటువంటి మాధురి ఉందో ఆ మాధురి కూడాను నిన్న రోడ్డు ప్రమాదం, వాహన ప్రమాదం జరగడం, ఆమె కూడా ప్రస్తుతం హాస్పిటల్లో, ఈ పరిణామాలన్నీ కూడాను చక్ర దిబ్బంధంలో ఈరోజు దువ్వార చిక్కుకున్నాడు అన్న ఎటువంటి ప్రస్తుతం మనం దువ్వార్సి మాట్లాడుతున్నాం. చూస్తే కనుక ఒక్కటొక్కటిగా మూకుమ్మడి దాడి, ఓవైపు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సి వస్తుంది, కుటుంబం కూడా రోడ్డును పడింది, కష్టాల్లో ఆదుకున్నటువంటి మహిళకు కూడాను ఈరోజు ప్రమాద రూపంలో మృత్యు ఒడిలోకి వెళ్ళి ఈరోజు ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇంకా దువ్వాడ శ్రీనివాస్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే పరిణామాలు అనుకోవచ్చు. ఇవన్నీ చరిత్రలు ఎవరు కాలగర్భంలో ఎలా కలిసిపోతాయండి? జీవితం అన్నాక పుట్టిన నుంచి మరణించిన వరకు జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, అలాగే అత్యంత భీభత్సమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అన్నిటినీ ఎదురొడ్డి ముందుకెళ్ళాలి. ఇప్పుడు జీవితంలో 2 రకాలు ఉంటాయి నా జీవితానికి వచ్చినప్పుడు, పర్సనల్గా కుటుంబ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. రాజకీయాన్ని ఓ కన్ను, కుటుంబం అన్నది మరో కన్ను. ఈ రెండు నడిపించుకునే వెళ్ళటం అన్నది కొంచెం ఛాలెంజింగే, చాలా కష్టం. ఇది శ్రీరామచంద్రమూర్తికే వచ్చింది, రాజ్యమా కుటుంబమా? రాజ్యం కోసం నేను రాజును కాబట్టి కుటుంబాన్ని ఆయన సీతాదేవికి పంపించారట. ఇక్కడ ఏంటంటే చరిత్ర లెజెండర్ లెజెండ్స్లో పురాణాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురే. నేనెంతటి ఆఫ్టర్ ఆల్ ఒక మానవ మాత్రలో అవన్నీ మనం ఈ పురాణాలు ఇవన్నీ ఎందుకు చూస్తామంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి అన్నదే మనకు అవి తెలియజేస్తాయి. 30 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికే 30 ఏళ్ళుగా నరకయాత్ర పడే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రోజు జాతకాల కలవనటువంటి ఇద్దరు జంట అవడమే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ పాలిట శాపంగా మారింది అనుకోవచ్చు. నిజం, జాతకాలు కదలలే, నిజంగా జాతకాలు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ మాకు చెప్పారు అప్పుడు మీ జాతకం కుదరలేదు, మీరు ఉండరు, ఉన్నా నిత్యం మీలో గొడవలే ఉంటాయన్నారు. అమ్మో ఎంత ఫ్యాక్ట్ నేను చూశానంటే 30 ఏళ్ళు కూడా నరకమే చూశాను. ఈ మాటలు వాళ్ళు కూడా చెప్పారు. రాఘవరావు అనేవాడు 96లోనే స్త్రీని విడిచిపెట్టేసి వచ్చాయని మా నాన్న చెప్పాడని వాణి చెప్పింది. అలాగే అంటే మొదటి సంవత్సరంలోనే వచ్చేయమని చెప్పాడంట. పెళ్లికి ముందే గొడవలు జరిగాయని ఆయనే చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే గొడవలతోనే జరిగింది, గొడవలతోనే సమాప్తం అవుతుంది. ఇది అందరి కుటుంబ వ్యవస్థ లాంటి మా కుటుంబ వ్యవస్థ కాదు. మా కుటుంబంలో ఏంటంటే వాణికి అహంకారం, అహం, డబ్బుంది నాకు, నేను కోటీశ్వరరాలని, నువ్వెవడివి, లుంగి గడివి, లుంగి షర్ట్తో వచ్చావు, మీ నాన్న రైల్వే ఎంప్లాయీ, మా నాన్న నిజమే రైల్వేలో సెక్షన్ ఇంజనీరు, మాకు చక్కగా బాగా చదివించాడు, నాకు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేయించాడు, ఆ రోజుల్లో చేయించి ధైర్యము, నీతి, నిజాయితీ అప్పచెప్పాడు. అదే మాకు ఇచ్చిన ఆస్తి, ఆస్తితోనే ఇంతవరకు వచ్చాను. మరి మా నాన్నని విమర్శిస్తుంది, మా తల్లిని విమర్శిస్తుంది,
నా తల్లిని అనకూడరని అనరాని మాటలంటది. నా తల్లి ఒకరోజు కూడా 30 ఏళ్లలో ఆ గుమ్మానికి రాల. నా గుమ్మానికి ఇంతలా వివాద ఎలకా పిల్ల కొట్టుకున్న మీ దాంపత్యంలో ఇద్దరు పిల్లలు ఆనిముత్యాలు, వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదవడానికి భార్య భర్తలు ఇద్దరు సహకారం లేకపోతే ఆ పిల్లలు డాక్టర్లు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆ వాతావరణ పరిణామాలు ఉండేవి కాదు. మీ మధ్యన ఉంటున్న ఈ కలహాల పరంపరలో ఆ పిల్లల్ని అంతలా ఉన్నత చదువులు చదివించడం ఎలా, ఏ అంశం దోహదపడింది? ఒకటి సార్, నాకు డే వన్ నుంచి కూడా ఈ సమస్యలు ఉన్నాయి, పెళ్ళి కాకముందు నుంచి కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఉన్నాయి. పెళ్ళి అయిన తర్వాత కూడా వచ్చిన సమస్యల్ని నేను ఒక ఆశయంతో బ్రతికాను. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, గౌరవప్రదమైన స్థాయికి వెళ్ళాలి, ఏదో ఉద్యోగం చేసుకొని నమస్కారం పెట్టుకుని బ్రతికే లైఫ్ నాకు వద్దు, ఏదో మంచి స్థాయికి వెళ్ళాలని చాలా రంగాల్లో ప్రయత్నించి రాజకీయ రంగంలో తీసుకుని వ్యాపార రంగాలు కూడా బాగుండాలని చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన. 22 సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేశాను నేను పెళ్లికి ముందే. కానీ వాళ్ళ కుటుంబంతో పరిచయం అయిన తర్వాతే దువ్వాడ సినిమాకి ఒక ఐడెంటిటీ వచ్చింది, రాజకీయాలకు ఒక గుర్తింపు వచ్చింది, వ్యాపారానికి కూడా పెట్టుబడి. మీరు అద్దీంట్లో ఒక అద్దె కట్టి బియ్యం పప్పు ఉప్పులు కూడా పంపించానని రాఘవరావు గారు బాహాటంగా చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, విద్యా సంస్థలు ఉండేవి కాలేజీలు, ఏదో నేను తప్పు చేశానని చెప్తున్నాడు. మరి ఆ మాట మర్చిపోయాడు లీగల్గా. నేను పెళ్ళి నాకు ఎప్పుడైంది 94లో, విద్యా సంస్థలు ఎప్పుడు పెట్టానో తెలుసు సార్? 92లో. 92లో పలాసలో ఒక పెద్ద ట్యూటోరియల్స్, మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోటలో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మొత్తం 800 దాటి నా దగ్గర స్ట్రెంగ్త్ ఉండేది. నా వయసు అప్పుడు ఎంత తెలుసు సార్? మహా అయితే 23-24 సంవత్సరాలు ఉంటూ ఉంటుంది. ఆ వయసుకే ఒక 800 మంది విద్యార్థులు నడిపించే అకాడమిషియన్గా నేను ఉన్నాను అంటే నేను లాడ్జికి 350 రూపాయలు కట్టుకోలేనా? నేను లుంగి షర్ట్తో ఉన్నానా? నీ అంత ఆస్తి లేకపోవచ్చు, కానీ లాడ్జికి బిల్లు కట్టలేని పరిస్థితి, లుంగి షర్ట్గా ఉండడం, నువ్వు నాకు పప్పులు ఉప్పులు పంపిస్తే బ్రతకడం, అంత నీచమైన పరిస్థితి. నువ్వు పెద్దోడివి, 80 సంవత్సరాలు వృద్ధుడివి, నా స్వంత ఆస్తి మీదకి నువ్వు వచ్చి కూర్చున్నావంటే సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇది నా ఆస్తి, నీకు ఎంత ధైర్యం? నా నీ ఆస్తి నేను ఎప్పుడైనా ముట్టానా, చూసానా? నాకేమైనా ఎప్పుడైనా ఇచ్చావా? నాకు నేను కష్టపడి సంపాదించుకున్నటువంటివి ఇవన్నీ. ఇంకో మాట కూడా ప్రస్తావించారు, నా దగ్గర మాత్రం విధేయుడిగా ఉంటూనే నన్ను మోసం చేసినటువంటి దువ్వాడ సీని తాలూకు అసలు రంగు ఇవాళ కల్లారా చూస్తున్నాను. అసలు రాఘవరావు అసలు రంగు ఒకసారి మైక్ పట్టుకుని అడగండి. వ్యభిచారి, వ్యసనపరుడు, వారం 10 రోజులు హోటల్కి వెళ్ళాడంటే తిరిగి రాడు. ఈ ఇంటికే ఆడాలని తెచ్చి సొంత ఇంట్లోనే కూర్చోబెట్టుకునే వ్యభిచారి ఇది కాదని ఏ ఒక్కరికైనా టెక్కల్లో ఒక్కడి చేత అనిపించండి రాఘవరావుకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని, జీవితంలో విపరీతమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని చెప్పమనండి. మరి ఆయనకు పుట్టిన కూతురుగా, ఆయనకు వచ్చిన అల్లుడిగా, మరి ఆ కూతురే అంటేది మా ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎప్పుడు లేవు, ఎప్పుడు తప్పు చేయలేదు, బాగా చూసేవాడు, బాగా చేసేవాడు, మందు లేదు, వ్యసనం లేదు, తప్పులు లేవు, జూదం లేదు, ఏవీ లేవు, నిజమే నాకు ఏవీ లేవు. మరి ఇన్ని లేనప్పుడు తండ్రి చేసిన తప్పుని ఎప్పుడూ ఎదిరించలేకపోయారు, మరి తండ్రి చెయ్యని తప్పుని నా పిల్లల చేత ఎలా ఎదిరించేటట్టు చేస్తున్నారు? గతాన్ని తవ్వుకుంటూ పోతున్నారు. 6 రోజులు కావస్తోంది భార్య, అదేవిధంగా పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ అంగట్లో మీరు ఇంట్లో, మీరు ఏదైతే ప్రాణాలు కాపాడారో మీకు అండగా నిలిచినటువంటి ఈవేళ మాదిరి పరిస్థితి హాస్పిటల్లో విషమంగా ఉంది. ఇటువంటి పరిణామాల్లో కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు లేనటువంటి పరిణామాలు సృజనివాస్ ఎదుర్కొంటున్నారు. అంటే తను ఏంటంటే సార్, రహస్యంగా కుటుంబం అంటే ఏంటి, 4 గోడల మధ్య ప్రశాంతంగా పరిష్కరించుకోవడం. భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా పరిష్కరించుకొని ఈ భారతదేశంలో కుటుంబాలు వెళ్తున్నాయి. అలా కాకపోతే ఒక్క కుటుంబం కూడా దువాడవాణిలాగే ప్రతి ఆడది ఉంటే, ప్రతి ఆడది అలాగే అనుకుంటే ఒక్క కుటుంబం నిలబడదు, ఒక్క మగాడు కూడా ఇంట్లో ఉండలేడు. కానీ ప్రతి ఆడది భారత స్త్రీమూర్తి, ఆమె శక్తి అమోఘం, ఆ శక్తి వల్లే కుటుంబాలు నడుస్తున్నాయి, కుటుంబ వ్యవస్థలు. ఈమెలా ప్రవర్తిస్తావద్దు. నేను ఒకటి అంటాను, నేనే తప్పు చేసి ఉంటే ఎస్ నేనేం మంచోడిని, నిజాయితీపరుడిని అని నేనేమి చెప్పేసుకోవట్లే. నేనేమో ఒకవేళ తప్పు చేసి ఉంటే మరి నువ్వు నాకు 4 గోడలు వచ్చి చెప్పాలి కదా, బహిరంగపరచాల్సిన అవసరం ఏంటి? అడిగారంట కదా, మీరును మీకు పిల్లలు, ఆమె కూడా అడిగారంట మాధురితో ఉన్నటువంటి సంబంధం విషయంలో అది ఎంతవరకు కరెక్ట్ నానని పిల్లలు అడగడం జరిగింది, భార్య కూడా ప్రస్తావించడం జరిగింది. దాంట్లో మధ్య మీ మధ్యన వివాదం తారాస్థాయిలో జరిగిన తర్వాతే ఇంటి నుండి బయటికి పంపించి ఇంట్లోకి రానటువంటి పరిణామం. ఈ ఆమెకి ఇలా ఇవే చెప్తుంది, మరి 2004లో నేను వైఎస్ఆర్తో పాదయాత్ర చేసినప్పుడు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాను. వైఎస్ఆర్ హరిశ్చంద్రపురం టికెట్ పోటీ చేయమని నన్నే సార్ ఇన్ఛార్జ్గా. మరి టికెట్ ఆమెకి ఎలా వెళ్ళింది?
అప్పుడు ఈ రాఘవరావు ఈ వాణియే రాఘవరావు గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ నా కూతురికి ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా వేస్తానని బెదిరించాడు. ఆ రకంగా నా టికెటాలు తీసుకున్నారు. ఇది 2024. 2024లో కూడా మాధురి అనే అమ్మాయిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తనే నన్ను పరిచయం చేసి మళ్ళీ తనతోనే నాకు రిలేషన్స్ క్రియేట్ చేసి, క్రియేట్ చేసిన వ్యక్తి ఇంట్లో ప్రశ్నించాల్సింది పోయి వీధిలో ప్రశ్నించి, అంటే 2 ఏళ్ల క్రితం పరిచయం అని అంటున్నారు కదా, అప్పటి నుంచి ఈ పరిచయాల నేపథ్యం ఈరోజు మీ మధ్యన బలపడింది అన్నట్టు విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే పిల్లలను భార్య మిమ్మల్ని అడగడం. మాధురి అనే వ్యక్తిని దువ్వాడవాణి ఒక స్కేప్ గోట్గా వాడింది. ఎవరో ఒక కొంచెం బాగా కనిపించే అమ్మాయిని తెచ్చి ఈయనకి లింకప్ చేసేద్దామని పిలిచి అలా స్కేప్ గోట్ బలిపశువుగా వాడిందని ఇప్పుడు నాకు చాలా ఎవిడెన్స్ ద్వారా తెలిసింది. ఎందుకంటే తనే చెప్పింది, నువ్వు మాధురి నేను ఒంట్లో బాగలేదు, నువ్వు సార్తో వెళ్తుండు, నీ పాపను నా దగ్గర పెట్టాయి, నువ్వు వెళ్ళి వస్తుండు, సార్ విజయవాడ వెళ్ళినా కొంచెం తోడుగా ఉండు, వెళ్తుండు, ఏ భార్య అని చెప్తుందా. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంట్రా బాబు తినేలా చెప్తుంది, తల మీద ప్రమాణం చేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి, ఈ మాట చెప్పలేదని చెప్పగలదా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని చెబితే చెప్పింది. మీరు మీకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, భార్య వివాహితులు అన్నటువంటి విషయం చెప్పట్లేదు. ఆమెను బలిపశువు చేయడానికి, నన్ను నాశనం చేయడానికి వాడే విధానం నేను చెప్తున్నాను, పిల్లల సంగతి చెప్తా. అలా వాడే విధానంలో ఆమెను బలిపశువు చేసింది, నా దగ్గర నుంచి కూడా టికెట్ బ్లాక్మెయిల్తో తీసుకుంది, నేనే టికెట్ ఇవ్వమని అధిష్టానానికి చెప్పాం, ఇచ్చాం. తర్వాత కార్యక్రమంలో నువ్వు గ్రాఫ్ సంపాదించుకోలేకపోయావు, ఆ గ్రాఫ్ పోవడం వల్ల మళ్ళీ నా వరకు వచ్చింది. సరే నేను పోటీ చేస్తున్నప్పుడు ఆ చిన్నయుడికి మద్దతు పలికింది, మీరు వెళ్ళి ఆ ఊర్లో అడగండి. రాఘవరావు అయితే కొన్ని వందల మందికి ఫోన్ చేసి, వేల మందికి దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవాలి, సైకిల్ కోట్ అయ్యండి అని చెప్పాడు వాణి చెప్పింది. అంటే ఆ ప్రతిఫలమే ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అనుకోండి. నేనేది అంటే మేము ముందుగా ఈ 30 ఏళ్లలో జరిగినటువంటి వ్యవహారాలను నేను ఒక్కనాడు కూడా బయటపెట్టల, ఒక్కరోజు కూడా తెలియదు ఎవరికి. తిరిగి ఎలా చెప్పేవాడిని, నా మామ గొప్పోడు, మీతోనే చాలాసార్లు చెప్పాను, నా మామ ఉన్నతుడు, నా భార్య దేవత, ఇలా చెప్పుకొచ్చాను. ఎందుకు చెప్పాను తెలుసండి, కుటుంబం. మరి టికెట్ ప్రకటించిన రోజు నా 25 సంవత్సరాల కష్టంతో నాకు టికెట్ వస్తే జగన్ అన్నకి రిక్వెస్ట్ చేసి టికెట్ నీకు విడిచిపెట్టాను చూసావా, అప్పుడు ఎంత సంఘర్షణకి ఎంత బాధపడి ఉంటాను. అప్పుడు నవ్వుకునే చెప్పాను, అప్పుడు కూడా బయటపడలా, అప్పుడు దువ్వాడవాడిని గ్రేట్ లీడర్ అని చెప్పాను, కానీ కించపరిచి మాట్లాడలే. నా తత్వం ఏంటంటే ఈ 4 వాల్స్ మధ్య 4 గోళ్ల మధ్య మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన విషయాలు ఇవి, బయటపడకూడదు అన్నది నా తత్వానికి. డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది, రచ్చెక్కిపోయారు తెచ్చారు. ఇప్పుడు దీన్ని పరిష్కార మార్గం తీసుకువెళ్ళే పరిణామం ఏమి అసలు ఏమి దొరకట్లేదా? ఈరోజు చూస్తే మాధురి యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్ ఉంది, మిమ్మల్ని 2 ఏళ్ళుగా ఆమె సంరక్షించుకుంటూ వస్తున్నారు, చూస్తే కుటుంబ సభ్యులు వచ్చి అంగట్లో కూర్చున్నారు, మీరు ఇంటికే పరిమితమయ్యారు, ఆమె హాస్పిటల్లో ఉంది, ఆమెకి ఇప్పుడు ఎవరు దిక్కు, హస్బెండ్ కూడా పట్టించుకోలేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకుని అత్తమామలు కూడా పట్టించుకునే పరిస్థితి. శ్రీనివాస్ కిమ్ కర్తవ్యం ఇప్పుడు? నా పరిస్థితి ఏంటంటే ఇంటి మీదకి తిను దాడి చేసింది, నన్ను కలవాలనుకుంటే ప్రశాంతంగా రావచ్చు, నీకు హక్కు ఉంటే ప్రశాంతంగా రావచ్చు, నీకు 20 కోట్ల రూపాయల పైసలకు ఫ్యాక్టరీ రాసిస్తాను, 1-6 కోట్ల రూపాయల నివాసం, మంచి బంగ్లా కట్టాను స్టార్ హోటల్లో, అది రాసి అది నీకే ఉంది, నీ స్వాధీనంలో ఉంది, అఫ్కోర్స్ ట్రాన్స్ఫర్ జరగలేదు, చేసేస్తాను, చిన్న లోన్ ఉంది క్లియర్ చేస్తాను, 15 లక్షల లోన్ ఉంది క్లియర్ చేసి ఇచ్చేస్తాను. ఈ నివాసం, ఆ నివాసం తనుంటున్న నివాసానికి నాకు తాళం వేసి టికెట్ వచ్చిన తర్వాత ఇంటికి రానివ్వకుండా చేసింది. ఇంటికి రానివ్వకుండా చేస్తే మీకు చెప్పాను ఈ స్టోరీ అంతా, కారులోనూ లాడ్జుల్లో గడిపిన నేను, మా అమ్మ దగ్గర 1 ఏడాది పట్టున్న నాకు, నేను మా తమ్ముడు మాధురి కూడా కొంత సహకారం చేస్తే ఆ సహకారంతో ఈ స్థలం కొని ఈ ల్యాండ్ ఈ బిల్డింగ్ ఇంకా అన్ఫినిష్డ్ పూర్తి కాలే, ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్లా కడదామని మేము అనుకుని బిజినెస్ పరంగా అనుకుని ఒక రూమ్ 2 రూములు ఉంటే ఇందులోనే ఉండొచ్చు అని అనుకున్నాను, ఎందుకు నాకు వచ్చిన పరిస్థితిని బట్టి. అప్పటి నుంచి తను కూడా ఏంటంటే నాకు ఎప్పుడైతే తిండికి కూడా లేని పరిస్థితి అయిపోయాను, పెట్టేవాళ్ళు భోంచేసావా తిన్నావా పడుకునేవా అని నాన్న అని అడుగుతూ అడిగించింది ఈరోజు పిల్లల చేత. మరి 2 ఏళ్ళు కూడా నాన్న ఎక్కడున్నాడో కూడా అడిగించిందా ఎప్పుడైనా? నీ ఈరోజు వచ్చింది ఇక్కడికి నా ఆస్తిని, ఎప్పుడైనా ఈ 2 ఏళ్లలో ఉన్నావా, చచ్చావా, బ్రతికావా, తిన్నావా, ఎలా ఉన్నావా అని అడిగిందా? ఎవరు చూశారు నాకు? మా అమ్మ మాధురి వీళ్ళిద్దరూ చూశారు, అన్ని ఏర్పాట్లు భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశారు, నేను తిరుక్కుంటూ వస్తూ ఉంటాను, ఇవన్నీ చేస్తుంటా. ఇది తన ఆస్తి అనడానికి ఆమె దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, పలాసలో ఉన్నట్టు సైట్ ఏదైతే ఉందో అది ఆమె పేరు నుండేది, టెక్కలి అభ్యర్థిగా ప్రకటించే క్రమంలో ఆస్తిని మాత్రం బాబా మిసెస్ పేరు రాయడం జరిగింది,
ఇది ఎలక్షన్ ఎఫిడవిటీలో దాఖలు చేయడానికి. ఈరోజు ఎఫిడవిటీలో కూడాను ఈ ఆస్తి దీనికి సంబంధించిన మీ పేరే ఉంది, అది అమ్మేసి ఇక్కడ మీరు కట్టుకొని ఇది కొనుక్కున్నారని చెప్పి పక్క ఆధారాలతో ఆమె ఆరోపిస్తుంది. ఎఫిడవిట్ ఆమెకి పలాస ల్యాండ్ ఆమె పేరు నుండి అన్నారు కదా, డాక్యుమెంట్ చూపించమనండి. ఆమె నుంచి మా మరదలకు వచ్చింది అన్నారు కదా, డాక్యుమెంట్ చూపించమనండి. సార్ ఇవన్నీ నా స్వార్జితాలు, పలాస ఆస్తి కానీ, ఇక్కడ ఉన్న ఇల్లు కానీ, ఫ్యాక్టరీ కానీ, ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి ఇల్లు కానీ, ఇవన్నీ నాకు స్వార్జితాలు, ఎవరి వల్ల నాకు వచ్చినవి కావు. ఈ ఆరోపణలన్నీ డబ్బు కోసం, రాజకీయం కోసం. తమ డిమాండ్ ఏంటని నేను చూశాను 2-3 రోజులుగా. నువ్వు పలాస వెళ్ళిపో, పలాసలో మాధురితో ఉండు. అంటే నువ్వు భార్యవా, సైకోవా? ఒక భార్య నువ్వు మాధురితో కలిసి వెళ్ళి పలాస వెళ్ళాను ఇప్పుడే నేను అనొచ్చా? నేను తప్పు చేస్తే చేయొచ్చు కాక, నువ్వు అనొచ్చా? ఇక్కడ ఉండకూడదు, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయండి, ఎమ్మెల్సీ పదవి తీసేయండి. చాలా, ఎమ్మెల్సీ తీసేస్తే చాలు, పార్టీని సస్పెండ్ చేస్తే చాలు, లేదు నేను పలాస వెళ్ళిపోయి ఎలా తిరిగినా చాలు. టెక్కల్లో మాత్రం చేయొద్దండి, ఇది డిమాండ్. ఏంటి జురిస్డిక్షన్ ఫీలింగ్స్ ఏంటి? వాణి ఆరోపణలకి మదనపడి ఈరోజు మాధురి ఆత్మహత్య చేసుకోవడానికి కూడాను నిన్న కారులో వెళ్ళి ప్రమాదం గురైంది. అటువంటి ఒక తోటి మహిళ అంత మదనపాటు గురైనటువంటి వాణి బిహేవియర్ ఈరోజు ఒక భర్తగా సమర్థిస్తున్నారా? ఈరోజు మాధురికి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితి నుండి బయటికి తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? సార్ ఒకటి, మాధురి మా కుటుంబ గొడవలు ఒక పక్కన పెడితే, మాధురి అనే అమ్మాయి జీవితాన్ని ఒక పెద్ద కుటుంబంలో పుట్టి గౌరవంగా ఉన్నటువంటి కంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు కూడా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం, మీకు తెలుసు బాగా. ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా అమ్మాయి, యువతల టెక్కల్లో కూడా గౌరవమైన కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని దువ్వాడవాణియే తెచ్చి ఆ కుటుంబాలని తక అన్నవారికి అత్తవారికి దూరం చేసి స్కేప్ గోట్ చేసి బలిపశువుగా వాడి నడి రోడ్డు మీద వదిలేస్తే, ఇదే పరిస్థితుల్లో గత ఏడాది తను చనిపోవాలనుకుంది. అనుకునేటప్పుడు నేను ఫోన్ చేసి విజయవాడ రమ్మని మాట్లాడాను, ఎందుకు చనిపోవాలి, ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు, తప్పది, 3 పిల్లలు ఉన్నారు అని నేను నచ్చ చెప్తే నా మాటలు వింటూ వింటూనే వెళ్ళి ఆ పక్క రూమ్లో హ్యాంగ్ చేసుకుంది. ఈ హ్యాంగ్ చేసుకునే విషయాన్ని కూడాను వాణి మరోసారి ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితే జరిగితే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, ప్రెస్ స్టేట్మెంట్ ఉండొచ్చు, ఇటువంటి 125 లక్ష ఆధారాలు ఉండే అవకాశాలు ఉంది. కానీ అవకాశాలు ఏమీ లేకుండా ఇది ఒక కల్పితం అన్నటువంటి ఒక ఆరోపణ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఆ హ్యాంగ్ చేసుకునే దాని నుంచి నేనే చేయి పెట్టి వెంటనే ఒక అనుమానం వచ్చి నాకు ఒక నిమిషంలోనే రూమ్లోకి వెళ్ళినప్పటికీ హ్యాంగ్లో ఉంది, వెంటనే నేను బయటకు తీసాను. అయితే ఈ విషయాన్ని చెబితే ఏం జరుగుతుంది బయటికి? అసలు మాధురి ఎప్పుడైనా బయటకు వచ్చిందా? నువ్వు ఏ రోజైనా పార్టీ నుంచి పార్టీలోకి రాని తీసుకొచ్చావో, ఈ రోజు వరకు జరిగిన సంఘటనలో ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా? నువ్వు ఎన్నిసార్లు అపస్పాలు చేసావు, మాధురికి నాకు పేరు పెట్టి అన్నవారికి అత్తవారికి దూరం చేసావు అమ్మాయిని, ఎప్పుడైనా వచ్చిందా? రాలేదే, ఎప్పుడు రాని అమ్మాయి, ఈ విషయంలో మాత్రం ఎందుకు వస్తుంది? జరిగిన సంఘటన ఇది ఏ సందర్భంగా రానటువంటి మాధురి నేను ఉరేసుకున్నానని వస్తుందా? ఆమె ఉరేసుకుందని నేను చెప్తానా? ఇది రహస్యాలు కదండి, రహస్యాలు బయట పడ్డాయి కాబట్టి ఈరోజు వచ్చాయి. రహస్యాలు బయటపడినంత వరకు రహస్యంగానే వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలు ఇవి, ఆమెది కుటుంబం, నాది కుటుంబం, వాణిది కుటుంబం. నీలాగ ఎవడు రచ్చకెక్కడు, నీలాగ ఎవడు రోడ్డెక్కి మాట్లాడు, నీలాగ సైకోలాగ ఎవరు బిహేవ్ చేయరు, నీ లాంగ్వేజ్ ఏంటి, భాష ఏంటి, ఇలాంటి దారుణంగా నీవు ఈరోజు చాలామంది ట్రోల్స్లో కూడా చాలా దగ్గర పిల్లల మీద దాడి చేశారంటున్నారు. నేను పిల్లల మీద దాడి చేయలేదండి. ముందు రోజు పిల్లలు వచ్చారు, పిల్లలు వచ్చేటప్పుడు అక్కడ 50-60 మంది అన్నోన్ పర్సన్స్ వచ్చారు, నా పార్టీకి చెందిన వాళ్ళు కూడా కాదు వచ్చారు. కారాలు, నిచ్చెనలు, తర్వాత తాళ్ళు, గుణపాలు పట్టుకొని వస్తే ఇదేనా దాడి చేయడానికి వచ్చారా, కలవటానికి వచ్చారా? వస్తే రాత్రి 11 గంటలు అప్పుడు ఏంటి, ఇదేంటి పద్ధతి, ఎందుకు వచ్చారో వాళ్ళకి పిలవడానికి అని వెళ్ళే మళ్ళీ నేను వెనక్కి వచ్చాను. సరే ఆ రోజు నేను తలుపు తీయలే. 2 రోజు మళ్ళీ తను వచ్చి ఆ డోర్స్ పగలగొట్టి ఈ డోరు రంప బ్లేడ్ పెట్టి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి లోపలికి ట్రెస్పాస్ చేసి ఫోర్సిబుల్. ఎందుకు వచ్చావు అంటే దాడి చేయడానికే కదా, మరి ఒక్కడే నేను ఉంటే నా పరిస్థితి ఏంటి? ఒక 40-50 మంది వేసుకొని వచ్చావు, మీడియా ఎందుకు? కూతురులు నా దగ్గర పంపించినప్పుడు మీడియా కావాలా? నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు మీడియా కావాలా? అంటే సమస్య పరిష్కారానికి వచ్చావా, సమస్యను బహిరంగపరిచి నన్ను అభాస్పాలు చేయడానికి వచ్చావా? ఏంటి నీ ఉద్దేశం? సమస్య పరిష్కారానికి కోరిన దాని అయితే 4 వాల్స్ మధ్య చేస్తావు. దువ్వాడ శ్రీనివాసనే నాశనం చేయాలి, ఆ టెక్కల నుంచి వెళ్ళిపోవాలన్నది నీ కాన్సెప్ట్, కాబట్టి నన్ను ఇక్కడ అవాస్పాలు చేయడానికి నీ ప్రయత్నం చేస్తున్నావు అన్నది జగమెరిగిన సత్యం. అందుకే